మాటకి మాట రాజకీయం, అట్లాగే అట్రాక్టివ్ పదాలు వాడినప్పుడు అదే తరహా పదాలతో తిప్పికొట్టేటువంటి ధోరణులు కూడా ఉంటాయి. అది రాజకీయాల్లో సహజమైనటువంటిది. మంచి క్యాచీ వర్డ్ వాడింది చంద్రబాబు గారు. పాలిచ్చే ఆవుని పక్కన పెట్టి దున్నపోతుకి ఇస్తే ఎట్లా ఉంటుందంటూ జగన్ పరిపాలనకు సంబంధించి వెటకారంగా చేసినటువంటి విమర్శకి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు. ఆ రాజశేఖర విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమో పాలంతా పిండేసుకున్నారు మీరు, చివరికి వట్టిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే ప్రజలు మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారన్నటువంటి అంశాన్ని మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే బీజేపీకి సంబంధించి అగ్రనాయకుల్లో మాట రాలేదు కానీ కింద స్థాయి కార్యకర్తలు మాత్రం ఈ పాయింట్ రైజ్ చేశారన్నమాట. ఆ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీనే అంటూ దానికి పాలిచ్చే గేదెని పక్కన పెట్టి దున్నపోతు వెంట తిరిగారు మీరు అంటూ దానికి ఒక ఎలాబరేషన్ ఏంటంటే ఆ రోజున ప్రతిదీ అడిగిన పథకానికల్లా నిధులు ఇస్తూ అడిగినటువంటి పనులన్నీ చేసి పెట్టినటువంటి మోడీని వదిలిపెట్టి కాంగ్రెస్ వెంట తిరిగారు. దాని కారణంగానే ఈ రోజున మీ పరిస్థితి ఎట్లయింది, అదే బీజేపీతో ఉండి ఇంకోవైపున జనసేనతో కలిసి ఉంటే కనుక మీ పరిస్థితి ఎట్లుండేది కాదు కదా, అవతలోళ్ళు అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఇంత దారుణమైనటువంటి పరాభవం ఉండేది కాదు, 70-80 సీట్లకు తక్కువైతే వచ్చేది కాదు అన్నటువంటి కోణాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతినిధులు ప్రొజెక్ట్ చేశారు. అంటే ఒకళ్ళ మీద ఒక రాయేస్తే ఇంకొక రాయి వచ్చి మన మీద పడినటువంటి పరిస్థితి అన్నమాట. సాధారణంగా ఇవి రాజకీయాలలో సహజమే కానీ ఈ క్యాచీ వాడొచ్చినప్పుడు మరొక క్యాచీ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అంతే.